అడ్రస్ మీద బేమూరు పట్టణ ప్రజల ప్రముఖంగా రోడ్ల మీద ఆవులను వదిలేయడం జరుగుతుంది. ఈ వదలటం వల్ల బేమూరు పట్టణ ప్రజలకు ఎన్నో విధంగా ఈ ఆవుల వల్ల రోడ్లకు అడ్డంగా ఉండి ఆటంకాలు కలిగిస్తూ అయ్యి సరైన పోషణ లేక అనేక వ్యర్థ పదార్థాలు మరి ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ల దగ్గర నుంచి అటువంటి విష పదార్థాలు ఎన్నో ఆవులు తింటూ అనారోగ్యాలు పాలయ్యి ఇవాళ నడు రోడ్ల మీద ఈ పడి చనిపోతుంది జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో యజమానులందరూ కూడా వాటిని సంరక్షించుకుంటూ వాటి సరైన పోషణిస్తూ వాటిని జీవనోపాధి కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి శంకర దాస్ గారు వాటిని సోషల్ వర్కర్స్ వాటి పోషణ నిమిత్తం కానీ ఎంతోమందికి ఇప్పటికే గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఆవులు సరైన పోషణలు పెట్టాలి, సరైన విధంగా చూసుకోవాలని చెప్పి వారు చెప్తున్నారు. అటువంటి సందర్భంలో వారు కూడా స్వచ్ఛందంగా ఎక్కడైనా రోడ్ల ప్రక్కన చనిపోయినా వాటికి ఏమైనా యాక్సిడెంట్లుగా కాళ్ళు కానీ ఇటువంటి ఏమి ఇరిగినా కానీ వాటిని ఎంత వెంటనే ఆయన బాగు చేయించి మరి వైద్య సదుపాయాలు ఆవులకు కూడా నోరు లేని జీవాలకి వాటిని వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తూ ఇవాళ అనేక విధాలుగా ఆటలను ఆదుకుంటున్నారు. ఆయన ప్రతి రోడ్ల మీద పడి చనిపోయినటువంటి ఆవులను కూడా వారు స్వచ్ఛందంగా వాటిని వేరే చోట్లగా శ్మశానం దగ్గరగా తరలించి వాటిని ఖననం కార్యక్రమాలను కూడా అంత పవిత్రంగా చేస్తూ కూడా ఆయన వాళ్ళు అంతమంది ఆదర్శంగా ఉంటున్నారు. కాబట్టి దయచేసి మరొక్కసారి రెండు చేతులెట్టి నమస్కరిస్తూ భీమవరం పట్టిన ప్రజలకు మరొక చెప్తున్నాను. నేను ఇవి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న కోర్టులో ఒక ఆవు ఇదేంటంటే దానికి ఆవుకు వానరు ఉన్నారు. దాని ఏంటంటే రోడ్ల మీద కుదరడం వల్ల ఏదో గులికలు తిని ప్లాస్టిక్ తిని విస్ఫోరితమైన ఆహారం తిని అలా చనిపోయింది. దయచేసి ఆవులు యజమానులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు ఆవులను పెంచుకునే ఫలం అయితే వాళ్ళ పొలాల్లో కానీ మీ ఇళ్లలో కానీ పెంచుకోమని మేము కోరుతాము. దయచేసి రోడ్ల మీద కుదలడం వల్ల అవి ఇలా మరణిస్తున్నాయి. దయచేసి మీరు ఆవులను పెంచే ఫలం అయితే కనుక మీ ఏరియాలో ఉంచండి. భీమవరం పట్టణంలో ఆవులు తిరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. దయచేసి మీ అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి, రోడ్ల మీద ఆవులను వదలొద్దని మేము ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట చెప్తాము అందరికీ. దయచేసి మా మాట వింటారని మేము కోరుకుంటున్నాం.